తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద వైఎస్ శర్మిలను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇందిరా పార్క్ దగ్గర దీక్ష ముగించుకుని లోటస్ పాండ్కు కాలినడకన బయలుదేరిన శర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. అయినా సరే ఆమె పోలీసులు నెట్టుకుని పాదయాత్రగా వచ్చారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర పోలీసులు శర్మిల అభిమానుల మధ్య తోపునాడు జరిగింది. ఈ క్రమంలో శర్మిల స్పృహ తప్పి పడిపోయారు. దీంతో శర్మిలను అరెస్ట్ చేసి జీపులో తరలించారు పోలీసులు. వైఎస్ శర్మిల చేపట్టిన కొలువు దీక్ష తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్దకు వచ్చేసరికి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందిరా పార్క్ దగ్గర దీక్ష ముగించుకుని లోటస్ పాండ్కు కాలినడకన ఆమె బయలుదేరారు. అయితే పోలీసులు ఆమెను అడ్డుకున్నారు, అరెస్ట్ చేశారు. అయినా సరే ఆమె పోలీసులు నెట్టుకొని పాదయాత్రగా వచ్చారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర పోలీసులు శర్మిల అభిమానుల మధ్య తోపులాడు జరిగింది. ఈ క్రమంలో శర్మిల స్పృహ తప్పి పడిపోయారు. దీంతో శర్మిలను అరెస్ట్ చేసి జీబులో తరలించారు పోలీసులు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద వైఎస్ శర్మిలను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇందిరా పార్కు దగ్గర దీక్ష ముగించుకుని లోటస్ పాండ్కు కాలినడకన బయలుదేరారు శర్మిల. మార్గం మధ్యలో పోలీసులు అడ్డుకున్నారు. అయినా సరే ఆమె పోలీసులను నెట్టుకుని పాదయాత్రగా వచ్చారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర పోలీసులు శర్మిల అభిమానుల మధ్య తోపులాడు జరిగింది. ఈ క్రమంలో శర్మిల స్పృహ తప్పి పడిపోయారు. దీంతో శర్మిలను అరెస్ట్ చేసి జీపులో తరలించారు పోలీసులు. ప్రస్తుతం తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద వైఎస్ శర్మిలను అరెస్ట్ చేస్తున్న దృశ్యాలను చూస్తున్నాము. వైఎస్ శర్మిల అభిమానులు పోలీసులకు మధ్య తోపులాడు జరుగుతూ ఉంది. ప్రస్తుతం పోలీసులు వాళ్లను అడ్డగించే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర కొలువు దీక్ష ముగించుకుని ఆమె కాలినడకన లోటస్ పాండ్కు బయలుదేరారు. అయితే ఆమె కాలినడకన బయలుదేరిన మార్గంలోనే పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆమెను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్న దృశ్యాలను మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. శర్మిల అభిమానుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో శర్మిల
ఒక దశలో స్పృహ తప్పి పడిపోయారు. దీంతో షర్మిలను అరెస్ట్ చేసి జీపులో తరలించారు స్టేషన్ కి. ప్రస్తుతం తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద నుంచి కాలినడకన లోటస్ పాండుకు బయలుదేరారు వైఎస్ శర్మిల. కాలినడకన వచ్చే మార్గంలో పోలీసులు ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. పోలీసులు అడ్డుకునే క్రమంలో ఆమె స్పృహ తప్పి పడిపోయారు. అయితే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని జీప్లో కూర్చోబెట్టి పిఎస్ కు తరలించారు. కొలువు దీక్ష ముగించుకున్న తర్వాత తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుండి లోటస్ పాండుకు బయలుదేరారు వైఎస్ శర్మిల. దృశ్యాలు మనం కాలినడపన వస్తున్న మార్గం దృశ్యాలు మనం చూస్తున్నాం. మధ్యలో పోలీసులు ఆమెను అడ్డుకొని మాట్లాడే ప్రయత్నం చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. అయినప్పటికీ కూడా ఆమె కాలినడకనే బయలుదేరారు లోటస్ పాండుకి. పోలీసులు అభ్యంతరం చెప్పినప్పటికీ కూడా ఆమె ఏమాత్రం ఖాతరు చేయకపోవడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తీసుకుని జీప్ ఎక్కించే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో వైఎస్ శర్మిల అభిమానులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఒక దశలో పోలీసులకు వైఎస్ శర్మిల అభిమానులకు మధ్య తోపులాట జరిగింది.